ఆఫీసులు ఎలా పెట్టారండి అని మీరు అంటారేమో, పెట్టచ్చు. ఎలాగంటే ఇప్పుడు ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆఫీసులో, ఆయన ప్రొఫెసర్. ఇంటికి వస్తే బస్సు ఎక్కారు, ఇంటికి వచ్చే దారిలో బస్సు ఎక్కారు. ఇప్పుడు ఈజ్ హీ ప్రొఫెసర్ నౌ? నో. వాట్ ఈజ్ హీ ప్యాసింజర్? ఈ లోపల రోడ్డు పక్కన ఓ వెయిట్ మెషిన్ పెట్టుకుని రూపాయి ఇస్తే వెయిట్ చూస్తాడు. అది కొంచెం ఇటు అటుగా ఉంటుంది. ఓ ఫైవ్ కేజీ పాత మెషిన్ పెట్టుకుని ఆయన రోజీ రోటీ చెల్తాయి. మన సోమనాథ దేవాలయం నుంచి నేను బయటికి రాగానే అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నారు. కూర్చునండి మహారాజ్, అక్క వెయిట్తో దేఖియే అని అన్నారు ఆయన. నన్ను మహారాజుని పిలుస్తారు అక్కడ అందరూ కూడా. సో సరే పోనే, మహారాజుని పిలిచేవాళ్ళు, మహారాజుని పిలిచేవారు ఎవరంటే ఎంత పెద్ద మర్యాదది. సో పోనీ మహారాజుని పిలిచినందుకేలా మనం ఆయన్ని లెటర్స్ సి వాట్ హీ వాంట్స్ అడిగాను. క్యా అబ్బాయి, ఏమిటి కావాలి? వెయిట్ చూసుకోండి. ఎంత? 2 రూపాయలు అని అన్నారు. పోనీ అలాగైనా వెయిట్ చూసుకుని ఆయనకు 5 రూపాయలు ఇచ్చిన వెయిట్ పడ్డా. హి వాజ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఆ వెయిట్లో ఏమీ పెద్ద విషయమేం కాదు, అది పెద్ద మెషిన్ అదేం కాదు. సో ఇప్పుడు వెయిట్ చూసినప్పుడు ఈ ప్రొఫెసర్ గారు వెయిట్ చూసుకున్నారనుకోండి, ఈజ్ హీ ఏ ప్రొఫెసర్ స్టాండింగ్ ఆన్ దాట్? వాట్ ఈజ్ హీ? ఏ బంచ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్స్. అంటే మెషిన్ మీద నిలబడినప్పుడు హీఈస్ నథింగ్ బట్, అయ్యా మీరు 75 కేజీ ఉన్నారు అంటాడు. అంటే 75 కేజీ ప్రొఫెసర్షిప్ ఉందనా? కాదు, ఫిజికల్ బాడీ అలా. అంటే కాబట్టి పరిస్థితిని బట్టి పేరు మారిపోతుంది. అలాగే ఈ యూనివర్సల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్, మీరు సూక్ష్మ తత్వం అది, దాన్ని చూస్తే హిరణ్య గర్భ అని పేరు. ఎందుకంటే హిరణ్య శబ్దానికి తేజస్సు అని అర్థం. తేజస్సు అంటే రెండింటికి తేజస్సు అనే పేరు. అలా కాకుండా స్థూల ఆస్పెక్ట్ చూశారనుకోండి మీరు, అప్పుడు పేరు మారిపోతుంది విరాట్. ఎప్పుడు కూడా స్థూలం సూక్ష్మంలో ఉంటుంది. కాబట్టి అండస్యాంతర్ విరాట్. ఇప్పుడు వరుస ఏమిటి? అక్షర పరబ్రహ్మ, హిరణ్య గర్భ, విరాట్. శంకరులు అంటారు, మిమ్మల్ని అక్షర పరబ్రహ్మ దగ్గర దివ్యోహ్యమూర్త పురుష బోధిస్తుంటే తత్వము ఏకము కేవలము అని మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే హిరణ్య గర్భ అని అన్నానో, మీరు కనుక కాషస్గా లేకపోతే ఇప్పుడు 2 ఉన్నాయని తేలింది. ఒకటి నిలుగుడం, ఇంకొకటి సగుడు. అప్పుడే అంచేతనే అయ్యా 2 కాదు అది ఒకటే అని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొక స్టెప్ కూడా ముందుకెళ్ళారనుకోండి, విరాట్ అని అన్నారు. ఇప్పుడు ఈ భేదబుద్ధి బాగా బలపడిపోతుంది. ఎందుకంటే పేర్లు పెరిగిపోతున్నాయి, స్టెప్స్ ఎక్కువైపోతున్నాయి. తత్వాంతరితత్వేన లక్ష్యమానే. ఇప్పుడు ఈ విరాట్ ఉన్నది చూసారా? విరాట్కి పరబ్రహ్మకి అక్షర పరబ్రహ్మకి మధ్యలో ఇంకో తత్వం కూడా వచ్చింది. తత్వం అంటే ఎంటిటీ. అక్షర పరబ్రహ్మ ఇస్ ది ఓన్లీ ఎంటిటీ, బట్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ ఇన్సిడెంటల్గా హిరణ్య గర్భ అని ఇంకో ఎంటిటీ అన్నాము. ఇప్పుడు ఇంకొక స్టేజ్ కూడా వచ్చేసింది. బంగారము, నెక్లెస్, నెక్లెస్కు ఉన్నటువంటి కొక్కెము అని ఇంకో స్టేజ్ కూడా వచ్చింది. ఏదో నేను ఏదో దృష్టాంతం చెప్పాను. సో ఇన్ని స్టేజెస్ వచ్చేసేప్పటికీ ఆ నామరూప బుద్ధి బాగా బలపడిపోయి అసలు తత్వము పరబ్రహ్మ అదియే సత్యము, సగుణంలోనూ అదియే సత్యము, నిర్గుణంలో కూడా అదే సత్యము అనే విషయాన్ని మీరు మరిచిపోయే ప్రమాదం ఉంది. అలా మరిచిపోవద్దు. తత్వాంతరితత్వేన లక్ష్యమానే. ఉన్న ఆ పరబ్రహ్మయే హిరణ్య గర్భతత్వంగా, ఇప్పుడు ఆ తత్వం కూడా దాటి మరో తత్వంగా, విరాట్ తత్వంగా దర్శింపబడుచున్నది లక్ష్యమానోపి. అలాగ మీకు తత్వాలు వేర్వేరు తత్వాలుగా దర్శింపబడుతున్నా, వాస్తవంలో ఈ తత్వాలన్నీ కూడా ఒకే ఒక పరమ సత్యం నుంచి ఆవిర్భవించాయి అనే సత్యాన్ని మీరు విస్మరించరాదు. ఏతస్మాదేవ పురుషాధ్యాయతే. ఇంకో తత్వం అడ్డొచ్చింది కదా అని. ఇప్పుడు విరాట్ దేని నుంచి పుట్టింది? హిరణ్య గర్భం నుంచి పుట్టింది. కాబట్టి విరాట్కి అక్షర పరబ్రహ్మకి సంబంధమేం లేదు అనుకుని పోతారేమో, అలాంటి పొరపాటు చేయవద్దు అని చెప్పడం కోసం ఆ అక్షర పరబ్రహ్మ నుండియే ఈ విరాట్ కూడా పుట్టింది అని ఈ మంత్రం చెప్తోంది. అక్షర పరబ్రహ్మ నుండి విరాట్ పుట్టిందనుకోండి, ఇప్పుడు విరాట్ యొక్క స్వరూపం ఏమిటవుతుంది? అక్షర పరబ్రహ్మే అవుతుంది. ఏతన్మయశ్చ, ఏతస్మాజ్జాయతే ఏతన్మయశ్చ. ఏతత్తు నుండి అంటే పరబ్రహ్మ నుండి పుట్టింది, పరబ్రహ్మయే స్వరూపముగా గలది. ఇప్పుడు నెక్లెస్ ఉంది, నెక్లెస్ దేని నుంచి పుట్టింది? హిరణ్యం నుంచి పుట్టింది. హిరణ్యాత్ జాయతే,
దాని స్వరూపం ఏమిటి? హిరణ్మయ. మయ మయ అంటే అదే నిండి ఉంది. జలమయం అంటే అర్థం ఏంటండి? జలము నిండి ఉంది. హిరణ్మయం అంటే హిరణ్యం నిండి ఉంది. అలాగే ఏతన్మయ అంటే ఏతత్, ఈ పరబ్రహ్మయే జగత్తంతా కూడా నిండి ఉంది. ఏతదర్థమాహ, ఈ విషయాన్ని చెప్పడం కోసం ఆహా శృతి చెప్తోంది. తంచ విషి నష్టి ఎలా చెప్తోంది? ఆ పరబ్రహ్మని ఆ దివ్యోహ్యమూర్త పురుష అని చెప్పినటువంటి తం, ఆ పరబ్రహ్మ ఆ శుద్ధ చైతన్యము పురుష శబ్దవాచ్యమైనటువంటి తత్వ ఆ సత్యము సత్యవస్తు వేదికలతో దానిని విషి నష్టి అనేక విశేషణములతోటి బోధిస్తోంది. ఎందుకంటే సగుణ నిరూపణం కదా. ఓకే, ఈ విశేషణాలు చూడండి. అగ్నిర్ద్యులోక అసౌవావలోక గౌతమాగ్ని ఇది శ్రుతే. అగ్నిర్ద్యులోక, అగ్ని అనే పదానికి అర్థం ద్యులోకము అంటే స్వర్గలోకము, అంటే సూర్యమండలము యొక్క ఆ స్థానము, సూర్యమండల స్థానము, సూర్యమండలము ఆ పై స్థానానికి స్వర్గలోకము ద్యులోకము అంటారు. అగ్ని అంటే అర్థం అది. ఏమంటే అగ్ని అంటే ఇది ఎక్కడ అర్థం? ఏ డిక్షనరీలోనూ చూపించండి ఇలాంటి అర్థం అంటే. చూడండి, వేదంలో ఉండే పదాలకి మీ మామూలు డిక్షనరీలు చూడకూడదు. వేదంలో పదాలని వేదాలే వేదమే వ్యాఖ్యానం చేస్తుంది. భగవద్గీతలో కూడా ఇదే వ్యవస్థ ఉంది. అంబత్వామనుసంధాని అని గీతలో కూడా మీకు ఏదైనా ఒక పదానికి అర్థం తెలియకపోతే మీరు గీతలోనే ఆ పదానికి అర్థాన్ని వెతుక్కోవచ్చు. యుక్త అంటే అర్థం ఏమిటి? డెఫినేషన్ ఉంది. యుక్త అంటే స్థితప్రజ్ఞ అంటే అర్థం ఏమిటి? అక్కడే ఉంటుంది డెఫినేషన్. సమహ అంటే అర్థం ఏమిటి? యోగ అంటే అర్థం ఏమిటి? దుఃఖ సంయోగ వియోగో యోగ సంజ్ఞిత. దుఃఖ సంయోగము యొక్క వియోగమునకే యోగమని పేరు. సత్ అంటే అర్థం ఏంటి? అసత్ అంటే అర్థం ఏంటి? ఇవన్నీ అక్కడే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అగ్ని అంటే అర్థం ఏంటి అంటే అసౌవావలోక గౌతమాగ్ని. అది గౌతమాగ్ని కాదు, హే గౌతమా అగ్ని అని అర్థం. సంబోధన, హే గౌతమా గౌతమాగ్ని కాదు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్య అంటే చాపి అనేది ఒకటేదో ఉందనుకునే అలా కాదు. అది అక్కడ చా అపి అది. అలాగే ఇక్కడ గౌతమాగ్ని ఏమీ లేదు. హే గౌతమా అంటే ఓ గౌతమా, ఆయన ఆ శిష్యుడు గౌతముడు. ఛాందోగ్యంలో వాక్యం, ఛాందోగ్యంలో పంచాగ్ని విద్య అని ఒకటి ఉంది. సాధారణంగా చాలామంది చదవరు దాన్ని, ఎందుకంటే ఇవన్నీ లోతుల్లో పోయి చదివి ఓపిక పడుతుంది. చదివి వాళ్ళు ఎవరో చదువుతారు. సో ఆ పంచాగ్ని విద్యలో గౌతముడు అనే శిష్యునికి గురువుగారు బోధిస్తారు, హే గౌతమ అగ్ని అంటే అర్థం ఏంటో తెలిసిన అసౌవావలోక. అసౌ అయం అంటే ఇది, అసౌ అంటే ఇది, ఇది అంటే పైకి చూపించేది. అసౌవావలోక అసౌలోక, ఆ సూర్యమండలము యొక్క లోకం ఏదైతే కలదో అది వావ అగ్ని. నిశ్చయంగా వావ అంటే ఎస్, డెఫినెట్లీ ఇండీడ్ అగ్ని అది అయితే అని అగ్ని శబ్దానికి ఆ అర్థాన్ని చెప్పారు ఆ ప్రకరణంలో. ఇక్కడ అర్థం వస్తుంది. ఇది శృతే మూర్ధాయస్య ఉత్తమాంగం శిర. సో యస్య పరబ్రహ్మణ, ఏ పరబ్రహ్మకైతే ఆ ద్యులోకము సూర్యలోకము అంటే సూర్యుడు సంచరించే స్థానము అది, దాన్ని గెలాక్టికల్ స్పేస్ అంటారు. అది మూర్ధ. మూర్ధ అంటే ఉత్తమ అంగము. ఉత్తమ అంటే అన్నిటికంటే ఎత్తైన స్థానంలో ఉన్నటువంటి అంగము, అవయవం. ఏమిటది? శిర. మూర్ధ అనేదానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉత్తమాంగం, ఫైనల్ కంక్లూషన్ శిర, శిరస్సు. సో ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సు ఏమిటంటే అంటే ఆ సూర్యుడు సంచారం చేసేటువంటి లోకమే, ఆ స్పేసే, అదే పరమేశ్వరుని యొక్క శిరస్సు. ఇది ఇది సూర్య, ఇది సారీ విశ్వరూపం. విశ్వరూపం యొక్క దర్శనం ఇలా ఉంటుంది. కాబట్టి విశ్వరూపాన్ని అర్జునుడే అక్కర్లేదు, మీరు చూడొచ్చు, చూడాలి వాస్తవంలో. తర్వాత చక్షుషీ చంద్రశ్చ సూర్యశ్చేతి చంద్రసూర్యౌయస్యేతి
సర్వత్రాంశ కర్తవ్య. ఇప్పుడు సర్వ ప్రతి వాక్యంలోనూ యస్య అని తెచ్చుకోవాలి. ఎవనికైతే ఈ యస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే విశ్వమస్య అని ఉంది. అస్య అంటే వీనికి, అస్య ఉంది కనుక యస్య మనం తెచ్చుకోవాలి. తత్ ఉంటే యత్ తెచ్చుకోవాలి, అలాగే అస్య ఉంటే యస్య. యస్య తెచ్చుకున్న తర్వాత ప్రతి వాక్యానికి యస్యాను అప్లై చేసుకుంటూ ఉండాలి. యస్య అగ్ని మూర్ధ, యస్య చక్షుషి చంద్ర సూర్యౌ, యస్య దిశ శ్రోత్రే, యస్య యస్య అస్య అని ఆఖరిని మళ్ళీ అస్య. ఇది ఇది సింటాక్స్. అనుషంగ కర్తవ్య సర్వత్రా అంటే అన్ని వాక్యాల్లోనూ మీరు సింటాక్స్ని ఈ రకంగా సర్దుబాటు చేసుకోండి. సింటాక్స్ విడిచిపెట్టేయకూడదు. మోడర్న్ పోయిటరీలో లాగా వాక్యం ఉండదు, కర్త ఉండదు, క్రియ ఉండదు, కర్మ ఉండదు. దాన్ని వాక్యం కింద మనం ఏదో భావం చేసుకోవడం అలాగే ఎక్కడ కుదురుతుంది? ఆ మంత్రాల్లో అలా కుదరదు. సిస్టమేటిక్గా ఉంటుంది శాస్త్రం ఇది. ఇది ఇట్ ఈస్ సపోజ్ టు గివ్ నాలెడ్జ్ టు ది పీపుల్. సో సర్వత్రా ప్రతి చోట కూడా యస్య అనే పదాన్ని మీరు, అది అధ్యాహారము అంటారు, అక్కడ ఉండే అస్య అనే బల పదము యొక్క అర్థాన్ని బట్టి వచ్చింది. అది ఆ వచ్చిన దాన్ని ఇలా 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 అన్వయం చేసుకోవాలి సుమా అని అంటున్నారు ఆయన. చంద్ర సూర్యౌ యస్య. సో చంద్రుడు సూర్యుడు, చంద్ర సూర్యం అంటే ద్వంద్వ సమాసం. ఈ చంద్ర సూర్యులు ఏమిటి? ఆ పరబ్రహ్మకి చక్షుషి, కన్నులు. ఎందుకంటే కన్ను ఏం చేస్తుందంటే ప్రకాశింపజేస్తుంది. చూడడం అంటే ప్రకాశింపజేయడం అండి. ఇప్పుడు ఇది కనపడుతోంది, ఇది ఘటము అని కనపడుతోంది, ఘట జ్ఞానం కలిగింది. ఘటం కనపడిందంటే నేత్రంలో జ్యోతి ఉండాలి. నేత్ర జ్యోతి ఉంటేనే ఘట దర్శనం అవుతుంది. ఇప్పుడు నేత్ర జ్యోతి మూసేశారనుకోండి, ఘటం కనపడదు. ఇప్పుడు ఇలా తెరిచేపటికి నేత్ర జ్యోతి ఆ ఘటాన్ని ప్రకాశింపజేసింది. అదేవిధంగా సూర్యుడు చంద్రుడు జగత్తును ప్రకాశింపజేస్తున్నారు కాబట్టి ఆ లక్షణాన్ని బట్టి సూర్యచంద్రులను కన్నులుగా వర్ణించారు. ఇంకో సందర్భంలో సూర్యుడిని ఇంకోలా వర్ణిస్తారు. పోతన్న గారు సూర్యుడిని చాలా అందంగా వర్ణించాడు. నాకు గుర్తులేదు ఆ పద్యం. సూర్యుడు మొట్టమొదట శిరోరత్నమై, వామనుడు పెరుగుతున్నాడు, ఇంతింతై వటుడింతయ్యి అలా పెరిగిపోతున్నాడు. పెరిగిపోతుంటే ఎంతవరకు పెరిగాడంటే ఆయనకి ఆ సూర్యుడు చూడామణిలాగా ప్రకాశించాడు. సూర్యుడు శిరోరత్నమై ఒప్పారే, ఇక్కడ పెట్టుకున్న రత్నమా అన్నట్టుగా కనపడ్డాడు. ఆ తర్వాత ఇంకా పెరుగుతున్నాడు. పెరుగుతుంటే ఆ సూర్యుడు బొట్టు తెల్లని బొట్టులా పడుతున్నాడు. అంటే ఇంకా పెరుగుతున్నాడు ఆయన. ఇంకొంచెం పెరిగితే ముక్కుకు పెట్టుకున్న ఒక మణిలా భాషించాడు. ఇంకా పెరిగితే మెడలో పెట్టుకున్న మణిలా భాషించాడు. ఇంకా పెరిగితే మొలనూలు అని వడ్డాణం ఉంటుంది, ఆ వడ్డాణానికి పెట్టుకున్నటువంటి ఒక మణిలా భాషించాడు. ఇంకా పెరిగినప్పుడు నూపురములు అంటే కాలి అందెలకి పెట్టుకున్న మణిలా భాషించాడు. ఇంకా పెరిగిపోతే పదపీఠమై భాషించాడు. కాళ్ళు పెట్టుకునే ఒక తెల్లటి, పూర్వం వాళ్ళు కాళ్ళు పెట్టుకుంది కూడా నగిషి చేసిన దంతపు చెక్కతో చేసిన, దంతంతో చేసింది ఏదైనా పెట్టుకున్నారనుకోండి, చిన్న అలాంటిది, అలాంటిది కాళ్ళు పెట్టుకునేటువంటి ఒక పళ్ళెల్లా, పళ్ళె ఒక చిన్న స్టూల్ లాగా భాషించారు అని వర్ణించారు. ఈ వర్ణనం వ్యాస భాగవతంలో లేదు, ఇది సహజ పండిత మన బొమ్మిరి పోతన్న గారి వర్ణన, వ్యాసంలో చాలా గొప్ప శ్లోకం. సో అక్కడ సూర్యుని అలాల సందర్భాన్ని బట్టి రకరకాలుగా వర్ణించారు. ఇక్కడ మటుకు చంద్ర సూర్యుడు కళ్ళు అని వర్ణించారు. ఇక్కడ లక్షణం ఏంటంటే ప్రకాశింపజేత అనే లక్షణం. చంద్ర సూర్యు ఓకే. ఈ యస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేదానికి ఆయన మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ముందుకు వెళ్ళండి అని. కానీ మరి భాష్యకారులు హీ హ్యాస్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్. హీ హ్యాస్ టు డూ ఇట్ హిజ్ వే. అస్యేత్యస్య పదస్య వక్ష్యమాణస్య యస్యేతి విపరిణామం కృత్వా
విశశ్రోత్రేయస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే అస్యేతి పదస్య, అస్య అనే పదం ఉంది. ఎక్కడుంది? వక్ష్యమాణస్య వస్తుంది, ముందు వస్తుంది. వాయుప్రాణో హృదయం విశ్వమస్య అక్కడుంది. సో చెప్పబడబోయే ఆ అస్య అనే పదాన్ని దాన్ని బట్టి దాన్ని మార్చుకోవాలి మీరు. వీనికి, అస్య అంటే వీనికి, వేనికి, ఎస్య యవనికైతే, చంద్రసూర్యులు కన్నులో వీనికి, అలాగా ఆ ఎస్య వచ్చింది. ఆ అస్యయే మారి ఎస్య అయింది. ఆ ఎస్యాన్ని ఇలాగ ప్రతి చోట మనం పెడుతున్నాము. ఉదాహరణకి దిశశ్రోత్రే ఎస్య, యవనికైతే దిక్కులే చెవులో. చెవులంటే చెవి అంటే ఈ చెగోడీకి చెవిని పేరు కాదు, ఈ మధ్యలోనే కర్ణశుల్యవచ్చిన్న ఆకాశానికి చెవి అని వేరు. అలా చెప్తారు శాస్త్రంలో కర్ణశుకులి. శుకులి అంటే సంస్కృతంలో చెగోడి, శుకులి నుంచే చెగోడి వచ్చింది. ఎప్పుడైనా తెలుగులో ప్రకృతి వికృతి చదివారా మీరు చిన్నప్పుడు తెలుగులో? దాంట్లో ప్రకృతి శుకులి, వికృతి చెగోడి. ఇంకో ప్రకృతి వికృతి అడుగుతా చెప్పండి మీరు. దేవుడు ప్రకృతి, వికృతి ఏమిటో చెప్పండి. రెండు మార్కులు. దెయ్యము వికృతి, దేవుడు దెయ్యము. సో శుకులి చేగోడి. సో కర్ణశుకులి అవచ్ఛిన్న ఆకాశం. ఈ కర్ణశుకులి చేతన ట్రాప్ చేయబడిన, ఎన్వలప్ చేయబడి, ట్రాప్ ఏం కాదు, ఎన్వలప్ చేయబడిన ఆకాశానికి, స్పేస్కి చెవి అని పేరు. కాబట్టి చెవి అంటే స్పేస్, దిశ అన్న స్పేసే. తూర్పు దిక్కు అంటే ఏమిటండి? స్పేస్ అండి. పశ్చిమ దిక్కు అంటే ఏమిటి? స్పేస్. స్పేస్ ఎన్నండి? ఒకటా నాలుగా? ఒక్కటేనండి. ఒకే స్పేస్లో నాలుగు అన్నాడు ఒకడు, నాలుగు కాదు ఎనిమిది అని ఇంకొకడు అన్నాడు, మధ్యలో మూల వేసుకున్నాయి. అదే మీరు దిక్సూచి నావలలో ఉపయోగించే, షిప్స్లో ఉపయోగించే దిక్సూచిలో 32 ఉంటాయి. ఆ 8ని 16 చేసి 16ని 32 చేశాడు, 32 64 కూడా చేయొచ్చు. ఏముంది? కాబట్టి ఈ దిగ్విభాగం అనేది, అది మనం స్పేస్ని మన సౌకర్యాన్ని బట్టి చేసుకున్నటువంటి విభాగం. ఆ విభాగము యథార్థమా కల్పితమా? కల్పితము. ఇప్పుడు చెప్పండి, వాస్తుశాస్త్రం పరవిద్య అపరవిద్య? ఇట్ ఈజ్ లైక్ దాట్. దిగ్విభాగం లేనివాడికి అన్ని దిక్కులు ఒకే ఈశ్వరుని యొక్క స్వరూపము, ఆకాశమంతా ఒక్కటే అనేవాడికి వాస్తు ఏమిటండి? వాడు వాస్తుకి అతీతంగా పోతాడు. సో ఎనీవే, దిశ శ్రోత్రే ఈశ్వరుని యొక్క చెవులు, ఈ దిక్కులన్నీ కూడా ఆయన యొక్క చెవులు. కాబట్టి ఏది పవిత్రం ఏది అపవిత్రం, మీరు జగత్తు నామరూపాత్మకంగా చూస్తే అంతా అపవిత్రమే, ఎందుకంటే నామరూపాలు మిథ్య కనుక. అదే ఆ మూలతత్వంగా చూసినట్లయితే అంతా పవిత్రమే, ఏంటో అపవిత్రమేం లేదు. రుద్రుడు శ్మశానంలో ఉంటాడంటే అర్థం అదే. ఎక్కడో చోట లేకుండా శ్మశానంలో ఉన్నాడంటే అర్థం జాతకాని వాడిని కాదు. శ్మశానం మీరు అపవిత్రమని అమంగళమని అనుకుంటారు, అలాగేం కాదు, అక్కడ అది కూడా ఈశ్వరుడే అని అభిప్రాయం. దేవాలయంలోనే ఈశ్వరుడు ఉన్నాడనుకోక, శ్మశానంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు. అంటే ఓ మహాత్ముడు అన్నాడు, మా దేవుడు దేవాలయంలో ఉంటాడు, మీ దేవుడు దిక్కుమాలిన దేవుడు కనుక శ్మశానంలో ఉన్నాడు అని ఇంకొక ఆయన ఉంటారు. ఇది దిస్ ఇస్ ఆల్ ఇమాజినేషన్, దట్ ఈజ్ ఆల్ నాట్ రైట్. సో దిశశ్రోత్రే, ఆ పరమేశ్వరుని యొక్క శ్రోత్రములే దిక్కులన్నీ కూడా, అంత విరాట్ స్వరూపం, అంతా ఈశ్వరుడే. మీరు ఇటు వెళ్ళినా ఈశ్వరుడే, అటు వెళ్ళినా ఈశ్వరుడే, ముందుకు వెళ్ళినా ఈశ్వరుడే, వెనక్కి వెళ్ళినా ఈశ్వరుడే, అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్ప అసలు వేరే అభిప్రాయం లేదు. నేను పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు ఎవరో అన్నారు, స్వామీజీ హృషికేశ్లో ఉంటే గంగా దర్శనం అది అవుతూ ఉంటుంది, మహాపుణ్యం ఇక్కడే ఉందండి అని ఏదో అన్నారు. అంటే నేను నా వల్ల ఎప్పుడు అనుకోకండి, తప్పది, ఈ భోగాలన్నీ అనుభవిస్తూ ఇక్కడే ఉందనుకుంటూ ఉన్నాం, అది సరికాదు. హృషికేశ్ వెళ్ళినప్పుడు ఆ శోభ వేరే, దాన్ని మీరు మహిమాన్వితంగా చెప్పండి, కానీ దీన్ని తక్కువ చేయదు. అంటే మరి అలా అయితే గంగ ఎక్కడే ఉంది? గంగ లేకపోవడం ఏంటంటే డెలవేరే గంగ. డెలవేర్ అని ఓ రివర్ ఉంది అక్కడ, అదే గంగ. డెలవేర్ రివర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రివర్. ఆ రివర్ యొక్క హిస్టరీ చదివితే ఆశ్చర్యం కలుగుతుంది, చాలా గొప్ప రివర్ అది.
అదే గంగ. దాన్నే గంగగా భావన చేయాలి. నేను ఈజిప్ట్ వెళ్ళాను, ఆ నైల్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? నైల్ రివర్ ఎలా ప్రవహిస్తూ ఉంటుంది, ఇటువైపు అరమైలు ఇటువైపు అరమైలు పచ్చగా ఉంటుంది. పంటలతో ఎంత అద్భుతంగా పంటలు పండుతాయంటే సమృద్ధంగా కూరలు, పళ్ళు, బియ్యం, వరి, గోధుమ అన్ని సమృద్ధిగా పండుతాయి. ఇటు అరమైలు ఇటు అరమైలు, ఈ అరమైలు దాటి మీరు అడుగు వేస్తే ఇంకా ఎడారి ఆరంభం అవుతుంది. ఆ ఎడారిలో గడ్డి పరక కూడా మొలవదు. మామూలుగా ఎడారిలో గడ్డి ఉంటుంది, ఈ ఈజిప్ట్ ఎడారిలో నేను చూశాను ఒక్క గడ్డి పరక కూడా మొలవదు. నేను అడిగాను, ఏమంటే ఈ ఎడారి ఇలా ఎంతవరకు వెళ్తున్నా? లిబియా బోర్డర్ దాకా పోతుందన్న. ఎంత? 800 మైళ్ళు. 800 మైళ్ళు ఇలాగే ఉంటుందా, లేకపోతే మధ్య మధ్యలో ఎక్కడైనా గడ్డి అది ఉంటాయా? నో, ఇట్ ఈస్ కన్సిస్టెంట్లీ లైఫ్ లెస్. అంటే గడ్డి కూడా మొలవకుండా, మన తారడారి అవి బెటరు, ఏదో గడ్డి అవి ఉంటాయి, నాట్ దే. ఏదో అలా గీత గీశాడంతే పరమేశ్వరు. ఈ గీత లోపలంతా స్వర్గం, గీత బయటంతా కూడా ఏమీ లేదు ఎడారి. ఆ గీత ఏమిటో తెలుసునండి? ఆ నైలు నది. ఇప్పుడు చెప్పండి, నైలు నది పవిత్రమా కదా? మహాపవిత్రం. కాబట్టి అదే గంగ. ఈజిప్ట్లో ఉన్నప్పుడు నైలు నదియే గంగ. కాబట్టి అంతా పవిత్రమే, మీరు భావన చేయటంలో ఉంది. దిశ శ్రోత్రే, అన్ని దిక్కులు మంగళప్రదములే. సౌత్ మంచిది కాదు, హూ టోల్డ్ యూ? సౌత్ మంచిది కాకపోవడం ఏమిటి? నో, సౌత్ మృత్యువు. మనం ఇక్కడ ఏం కట్టుకుని ఉండిపోతావా? ఏమీ మృత్యువు కాకుండా. నాయమహంతి రహం చేతే నువ్వు దేహాభిమానం ఉన్నది కదా, నీకు మృత్యువు తప్పనే తప్పదు. సౌత్ అయినా తప్పదు, ఈస్ట్ అయినా తప్పదు. దేహాభిమానం లేకపోతే నీకు ఇప్పుడూ లేదు మృత్యువు, ఎప్పుడూ లేదు. నాయంహంతి నహం చేతే అసలు సత్వాన్ని పట్టుకోవాలి. కానీ ఈ పై పై మెరుగులకి భ్రాంతి పడితే టైం అంతా వేస్ట్, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. టైము ఎనర్జీ వేస్ట్ అవుతాయి, దట్ ఈజ్ ది పాయింట్. ఎనర్జీని రాంగ్ డైరెక్షన్లో పెట్టారనుకోండి, సత్య వస్తువుని మిస్ అయిపోతాం. కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడం కాదు. వాస్తు అంటే పరమేశ్వరుడే వాస్తు. వాస్తుపతే అని ఓ మంత్రం ఒకటి ఉంది. వాస్తుపతే షగ్మయా సగుంసదాతే సక్షీమహిరన్వయా గాతుమత్యా ఆవహ క్షేమ ఉతయోగో వరన్నో యూయం పాత స్వస్తి సదాన అనే యజుర్వేదంలో. సో ఆవహ క్షేమ ఉత యోగ, మీ యోగక్షేమాలన్నీ కూడా ఆ వాస్తుష్పతి రూపంగా పరమేశ్వరుడే కనిపెట్టి ఉన్నాడు. కాబట్టి యూయం పాత మిమ్మల్ని తప్పకుండా వాస్తుష్పతి రక్షిస్తాడు. స్వస్తిభి సదాన మనల్ని ఇప్పుడు మంగళకరములైనటువంటి ఆ ఘటనలతో పరమేశ్వరుడు రక్షిస్తాడు అని ఒక ప్రార్థన. అక్కడ ఆ వాస్తుష్పత అంటే ఈ వాస్తు రూపంగా, సర్వ వాస్తు రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు. అంతే అయిపోయింది, అక్కడితో మన వాస్తు శాస్త్రం అంతా కవర్ అయిపోయింది, అక్కడ ఇంకేం మిగలలేదు. కాబట్టి దిశ శ్రోత్రే, అన్ని దిక్కులు కూడా ఆ పరమేశ్వరుని యొక్క శ్రోత్రములే. తర్వాత వాగ్వివృతా ఉద్ఘాటితా ప్రసిద్ధా వేదా యస్య వాగ్వివృతా. వాగింద్రియమును తెరిచితే వచ్చే శబ్దాలు, అంటే తెరిస్తే అంటే ఇప్పుడు వచ్చేసిందని అలా కాదు, ఉద్ఘాటితా చక్కగా వాగింద్రియాన్ని ఉపయోగించి మీరు పలికినట్లయితే ఉద్ఘాటితం, ఉద్ఘాటన చేశాడు అంటూ ఉంటారు చూడండి. ఫలానా మంత్రి గారు ఉద్ఘాటన చేశారు, బాగా చెప్పారు అని అర్థం. సో ఆ రకంగా, ఎందుకంటే వేదమంత్రాలని బాగా నోరు విప్పి చెప్తారు. వేదమంత్రాలని గుణగుణగుణం అలా అనుకోరు, తనలో తాను చెప్పుకునేదాన్ని అది జప అంటారు. అది ప్రవచనం అని లేకపోతే మంత్రపఠనము అని అంటారు. మంత్రపఠనము అంటే ఒక్క పిసరు మధ్యమ స్వరంలోనే చెప్పాలి. ఉపాంశు అంటే బాగా మెల్లగా చెప్పకూడదు, అది పద్ధతి కాదు. అలాగే మరీ గట్టిగా నువ్వు చెప్పకూడదు, మధ్యమ స్వరంలో ఒక ఒక పద్ధతిలో చెప్తూ ఉండాలి. సో వాగ్వివృతా ఉద్ఘాటితా పైకి ఉచ్చరింపబడినటువంటి శబ్దములు, పరమేశ్వరుని చేత ఉచ్చరింపబడిన శబ్దాలు ఏమిటి? ప్రసిద్ధ వేదా, లోకంలో ప్రసిద్ధంగా ఉన్న వేదములే. పరమేశ్వరుడు ఎక్కడ ఉచ్చరించాడండి? ఈ మహర్షులు కదా ఉచ్చరిస్తా అంటే, మరదే సర్వభూతాంతరాత్మ అంటే ఆ మహర్షుల రూపంగా ఆయనే ఉచ్చరించాడు.
అన్ని కాళ్ళు ఆయనవే, అన్ని చెవులు ఆయనవే, అన్ని కళ్ళు ఆయనవే అన్నంగా అన్ని ముఖములు కూడా ఆయనవే. సో వాగ్వివృతాశ్చ వేదాః. తర్వాత వాయు ప్రాణో యస్య, ఈ అంతటా సంచరించే వాయువు ఉన్నాడే, ఈ వాయువే ఆయన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము, పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము. సో విభజ్య పంచధాత్మానం వాయుర్భూత్వా శరీరగ యశ్చేష్టయతి భూతాని తస్మై వాయువాత్మనే నమః అని భీష్మస్థుతిలో, శాంతిపురంలో భీష్మస్థుతిలో ఈ విశ్వరూపస్థుతి అంతర్గతంగా ఉన్నది. తస్మై వాయువాత్మనే నమః, ఆ పరమేశ్వరుడు వాయువు రూపంగా ఉన్నాడు, ఆయనకు నమస్కారం. ఆయన ఆ వాయువు రూపంగా ఉండి ఏం చేస్తున్నాడు? ఆత్మానం పంచధా విభజ్య, ఆ వాయువు రూపంగా ఉన్న పరమేశ్వరుడే తనని తాను ఐదు రూపములుగా విడదీసుకుని, ఎందుకంటే వాయువు లోపల ప్రవేశించింది, ఫైవ్ ఛానల్స్గా అయిపోతుందంటే. కాలువలో నీళ్లు ప్రవేశిస్తే ఆ కాలువలో ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, ఫైవ్లోకి ఈ నీరు పోతుంది. అదేవిధంగా వాయువు పంచధా ఆత్మానం విభజ్య, తనను తాను ఐదు రకాలుగా విడదీసుకుంటున్నాడు ఈ దేహంలో ప్రవేశించి, అంతటా ఉన్నాడు ఈ దేహంలో ప్రవేశించి. వాయుర్భూత్వా శరీరగ, వాయు శరీరగో భూత్వ, ఆ వాయువు శరీరము లోపల ప్రవేశించిన వాడై పంచధా విభజ్య తన ఐదు రకాలుగా విడదీసుకుని భూతాని యహ చేష్టయతి, ఈ ప్రాణులను చేష్ట చేస్తున్నాడు, చేష్ట చేయిస్తున్నాడు. ఓ ప్రాణ, ఆ ప్రాణవాయువు యొక్క ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే ఐదు రకముల వాయువు చేత ఈ దేహము యొక్క వివిధ చేష్టలు నడుస్తున్నాయి. సో నడుస్తుంటే ఎవరు నడుస్తున్నారండి? వాయు గచ్చతి, ఆ ప్రాణశక్తే నడుస్తోంది. చేతులతో బరువులు ఎత్తుతుంటే ఆ ప్రాణశక్తే బరువులు ఎత్తుతోంది. మాట్లాడుతుంటే ప్రాణశక్తే మాట్లాడుతోంది. సర్వము ప్రాణశక్తే చేస్తోంది ఈ దేహంలో. మరైతే నేను ఈ జీవుడెవరు? మిథ్యాబింబము. వర్చువల్ ఇమేజ్ అని ఎప్పుడైనా చదివారా? మిథ్యా ప్రతిబింబము. ఆ వాయువు లోపల ప్రవేశించి ఇన్ని పనులు చేస్తుంటే ఆ వాయువు నేను చేస్తున్నానని చెప్పదు. వీరి అడ్వాంటేజ్ అది, నేనే చేస్తున్నానని వీడు చెప్పేస్తాడు. వీడు జీవుడు, దేవాలయంలో పూజారి అన్నట్టుగా దేవుడికి ఇవాళ అప్పాలు కావాలంటాడు. దేవుడు కా దేవుడికి కావాలి అప్పాలంటే? దేవుడికి కావాలా? మనకి కావాలి. జీవుడికి కావాలి అప్పాలు, దేవుడికి ఏమీ అక్కర్లేదు. సో అదేవిధంగా వాయువు అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు, కానీ నేను ఈ పని చేస్తున్నానని క్లెయిమ్ చేయడు. కాబట్టి వాయువు క్లెయిమ్ చేయట్లేదు కాబట్టి నేనే చేస్తున్నాను అని వీడు క్లెయిమ్ చేస్తాడు. అంత పొరపాటుదే కానీ ఈ దేహములో జరిగే ఏ వ్యాపారమైనా కూడా నా వల్ల జరుగుతోంది, నేను జరిపిస్తున్నాను అనుకోవడం అంత పొరపాటు అదే కానీ కూడా. ఆ దేహాత్మభావం మనిషిని పట్టి పీడిస్తుంది. దానితోటే మనిషి అనేక రకములైన దోషములకు వశుడై నానా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. అంతా పరమేశ్వరుడే, సర్వ జగత్తు ఈశ్వరుడే. ఈ శరీరం లోపల ఉన్నటువంటి సమస్త చేష్టలు ఆ ఈశ్వరుని యొక్క శక్తియే అని దర్శించిన వాడు ఎప్పుడూ మహాత్ముడే. వాడు ఆ ఈశ్వరుని యొక్క సంకల్పానుసారంగా తన జీవితాన్ని జీవించేస్తాడు, ఈశ్వరంలో విలీనమైపోయి ఉంటాడు. దేహము దాని టైం వచ్చినప్పుడు అది కుప్పగూలుతుంది, ఓవర్. దాంతో చెడిపోయి దేహం వెళ్ళి తన యొక్క ప్రకృతిలో కలిసిపోతుంది. ప్రకృతి నుంచి పుట్టింది, ప్రకృతిలో విలీనమైపోతుంది, ఓవర్. ఈ వాయువు వెళ్ళి పరమవాయువులో విలీనమైపోతుంది, దట్స్ ఆల్. దీన్నే జీవుడు ఈశ్వరులో ఐక్యం అవడం అంటే అదే. సో తస్మై వాయువాత్మనే నమః, వాయువు రూపంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు. సో వాయు ప్రాణో యస్య. తర్వాత హృదయమంతఃకరణం విశ్వం సమస్తం జగత్ అస్య యస్యేత్యేతత్. అక్కడికి ఆ యస్య అస్యాయస్య అక్కడ కుదిరింది. సో అస్య ఏ పరమేశ్వరునికైతే హృదయము విశ్వం, విశ్వం అంటే సమస్తం జగత్, ఈ సమస్త ప్రాణి కోటి కూడా, ప్రాణి జగత్ గచ్చతి జగత్, ఈ సమస్త ప్రాణికోటి కూడా
ఆ పరమేశ్వరుని యొక్క హృదయము. ఇప్పుడు ఒక ప్రాణిని పట్టుకుని నేను అని చెప్పమంటే ఎలా చెప్తాడు? నేను అంటాడు. హృదయస్థానంలో చూపిస్తాడు కదా, నేను అన్నది హృదయస్థానంలో ఉంది. పరమేశ్వరుని యొక్క హృదయస్థానంలో ఏమున్నది అంటే సమస్త ప్రాణికోటి ఉన్నది. అస్య అందుగా ఇక్కడ అస్య హృదయం విశ్వం. సో యస్య హృదయం విశ్వం అస్య, ఆ అస్య నుంచి అయస్య వచ్చింది అని ఆ విధంగా చెప్పారు. సో ఇకపోతే పద్భ్యాం పృథివీ అని ఉంది, అది చూడండి. సర్వం హి అంతఃకరణ వికారమేవ జగత్, మనస్యేవ సుషుప్తే ప్రళయ దర్శనాత్. ఇదో ఇది చాలా గంభీరమైన టాపిక్ ఇది. సో మీరు గమనించండి, ఇప్పుడు పృథివీ ఉత్తేజో వాయు ఆకాశములు ఉన్నాయి. నేను మెడిటేషన్లో చెప్తూ ఉంటాను అది పంచభూత ధారణ అని. నేను ఉపనిషత్తుల నుంచి ఉత్థానం చేసి చెప్పిందే. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పానంటే మెడిటేషన్లో మీకు గుర్తుండి ఉండొచ్చు, పాదములు పృథివీ, అబ్డోమెన్ పొత్తి కడుపు అని అంటారు, అది జలము. ఆ పైన ఆహారము పచనం చేసేటువంటి ఏ స్టమక్ టమ్మీ ఉన్నదో అది అగ్ని, వాయువు ఆకాశము. ఇప్పుడు మీరు నిద్రపోయేప్పుడు ఈ క్రమాన్ని పాటించవచ్చని కూడా చెప్పాను. పాదము పృథివీ జలంలోనూ, జలాన్ని వాయువులో, అగ్నిలోనూ, అగ్నిని వాయువులో, వాయువులో ఆకాశంలో, ఆకాశాన్ని ఆత్మలో విలీనం చేశారు అని అది కూడా చెప్పాను. సో ఇప్పుడు ఈ పంచభూతములకు ఆత్మకు మధ్యలో మనస్సు ఉంది కదండి. పంచభూతములు అంటే దేహం, ఆత్మ అంటే చైతన్యం. ఈ రెండింటికి మధ్యలో ఏముంది? మనస్సు ఉంది. ఇప్పుడు ఆత్మ నుండి పంచభూత మనస్సు, మనస్సు నుండి పంచభూతాలు పుట్టే కదండి, అంతే కదా వ్యవస్థ. సో అదేవిధంగా ఇది వ్యష్టి, సమష్టి కూడా అంతే. సమష్టిలో కూడా ఆత్మకే అక్షర పరబ్రహ్మ అని పేరు. ఆ అక్షర పరబ్రహ్మ నుండి మనస్సు అంటే హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుని నుంచి పంచభూతాలు పుట్టాయి. కాబట్టి ఆ హిరణ్య గర్భుని యొక్క అంతఃకరణమే జగత్. పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టాయి? మనస్సు నుంచి పుట్టాయి. మనస్సు యొక్క వికారమే పంచభూతములు. అదేవిధంగా హిరణ్య గర్భుని యొక్క అంతఃకరణమే పంచభూతములుగా ఉద్భవించినది. అంటే ఇంటెలిజెన్స్ నుంచి మ్యాటర్ పుడుతుంది. మ్యాటర్ అంటూ ఏమీ లేదు. మీరు ఊరికే టేబుల్స్ ఇవి చూసి ఏదో మ్యాటర్ ఉందనుకుంటున్నారు. మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఆ సృష్టి క్రమంలో ఆ హిరణ్య గర్భుని యొక్క అంతఃకరణమే జగత్. అంతఃకరణం నుండే జగత్తు పుట్టింది. అంతఃకరణ వికారమేవ జగత్తు. అంచేతనే నిద్రపోయేప్పుడు కూడా ఈ పాంచభౌతిక దేహభావన మనస్సులో విలీనమయ్యి ఆ మనస్సు సుషుప్తే ప్రళయ దర్శనాద్, అది ఆత్మస్వరూపంలో విలీనమైపోయి ఉంటుంది. ఇది బయటకు వచ్చే క్రమం, లోపలికి వెళ్ళే క్రమం. ఇదే మనం మెడిటేషన్లో చూశాం. కాబట్టి ఇక్కడ సమస్త జగత్తు కూడా హృదయం నుంచే ఆవిర్భవించింది, హృదయంలోనే విలీనమవుతుంది. ఇప్పుడు మీరు ఘటము అన్నారు. ఘటము ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు, వాచారంభణం. ఆకు మనస్సు నుంచి పుట్టింది కదండి. అక్కడ ఉన్నది ఘటం కానే కాదు, అక్కడ ఉండేది ఏదో ఉంది. ఘటభావన ఘటనను హృదయం నుంచి వచ్చింది. అలాగే జగత్తు అంతా కూడా. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, తెరా హీరో హీరోయిన్ డ్యాన్సు ఇదేది కథ. అదో ఆ హీరో ఎక్కడి నుంచి వస్తాడు? హృదయం నుంచి వస్తాడు. తెర మీద కాంతి, కాంతియే ఉంటుంది. అక్కడ ఉండేది కాంతి మాత్రమే, కానీ అక్కడ మీరు దర్శించేది మీ హృదయం నుంచే వస్తుంది. సో ఇప్పుడు అడుగో హీరో అన్నారు మీరు. అడుగో హీరో అంటే దాన్ని కాగ్నిషన్ అంటారు, తెలుసుకుంటారు. కానీ ఇట్ ఈజ్ నాట్ ప్యూర్ కాగ్నిషన్, ఇట్ ఈజ్ రీకాగ్నిషన్, రికగ్నిషన్ అంటారు. ఇట్ ఈజ్ రీకాగ్నిషన్. మీ హృదయంలో ఉన్న భావనే అక్కడ ప్రకటితమవుతుంది. కాబట్టి జగత్తంతా కూడా హృదయం నుంచి పుడుతుంది. మీరు నిద్ర లేచినప్పుడు గమనించండి, మీరు నిద్రలో ఉన్నారు, సంసారం ఉందా? లేదు. అప్పుడే నిద్ర లేచారు, సంసారం ఉందా? లేదు. పూర్తిగా నిద్ర లేచారు, సంసారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ హృదయంలో అంతర్నిహితంగా ఉన్నదే ఇలా విస్తరించింది. మొగ్గ తక్కువని పూ పద్మం అయింది. ఈ పద్మం అయినప్పుడు ఈ రేకులు ఆ లోపల ఉన్నవి అవన్నీ కూడా ఆ మొగ్గలోనే ఉన్నాయండి. అలాగే మనస్సు విస్తరిస్తే సంసారం, మనస్సు విలీనమైతే పరబ్రహ్మ. అది హృదయం విశ్వమస్య అన్నదాన్ని శంకరులు ఎంత బాగా వ్యాఖ్యానం చేయాలి చూడండి.
జాగరితేపీ తత ఏవా అగ్ని విస్ఫులింగవత్ విప్రతిష్టానాత్. విప్రతిష్టానాత్ అంటే నిస్సరణాత్. ఇప్పుడు నేను నిద్రపోతున్నాను, ఒక గృహస్థుని ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. ఇప్పుడు భార్య, ఇల్లు, వాకిలి, సంపద, పుత్రులు, బంధువులు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? హృదయంలోకి వెళ్ళిపోయారు. తెలివి వచ్చింది. తెలివి రాగానే మళ్ళీ భార్య, ఇల్లు, వాకిలి, బంధువులు ఇవన్నీ మళ్ళీ వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయం నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి హృదయం నుంచి అంటే, ఇంతకుముందు మనం చూసాం విస్ఫులింగ దృష్టాంతం. ఆ విస్ఫులింగములు అంటే మినుగుర్రులన్నీ కూడా ఎక్కడున్నాయి? అగ్నిలో ఉన్నాయి. ఒక్కసారిగా అలాగా కొన్ని వందల వేల మినుగుర్రులు బయటకు వచ్చాయి. ఒక్కొక్క మినుగురు దాని రూపాన్ని, దాని లక్షణాన్ని అది కలిగి ఉంది. ఈ మినుగుర్రులన్నీ ఎక్కడి నుంచి బయటకు వచ్చాయి? అగ్నిలోంచే బయటకు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా జాగరితేపి, జాగ్రత్త అవస్థలో కూడా తతహా ఏవా ఆ హృదయము నుండియే విప్రతిష్టానా బయటకు వచ్చుచుండుట వలన. దీని పేరే ప్రాజెక్షన్ అని అంటారు. హీఈస్ మై సన్ అని అంటే వాట్ ఈస్ దిస్ సన్? ఇట్స్ ఎ ప్రాజెక్షన్. పరమేశ్వరుడు సన్నను సన్ అంటే ఎస్వోయన్ సన్. పరమేశ్వరుడు ఎస్వోయన్ సన్నను సృష్టించడు. పరమేశ్వరుడు మనుషుల్ని సృష్టిస్తాడు, పశువులను సృష్టిస్తాడు. మా కుక్క అన్నారు. ఈ మానస్సుని పరమేశ్వరుడు సృష్టించడు, కుక్కను సృష్టిస్తాడు. ఈ మాని వీడు సృష్టిస్తాడు, జీవ సృష్టి అది. అలాగే పరమేశ్వరుడు పృథివిని సృష్టిస్తాడు. పృథివిని సృష్టించినప్పుడు నేను ఓ మహాత్ముడు దృష్టాంతం చెప్పాడు. బాంబే అని ఉంది ఒకటి, బాంబేలో ఉన్నప్పుడు చెప్పారు ఆ దృష్టాంతం. ఏ బాంబే క్యా హే అని అడిగారు. వాట్ ఈస్ దిస్ బాంబే? యూ టెల్ మీ వాట్ ఈస్ బాంబే? దేర్ ఈజ్ నో బాంబే అండి. అంతటా భూమి ఉన్నది, అక్కడ భూమి ఉన్నది. అంతటా ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి. అంతటా రోడ్లు ఉన్నాయి, అక్కడ రోడ్లు ఉన్నాయి. అంతటా మనుషులు ఉన్నారు, అందరూ అక్కడ మనుషులు ఉన్నారు. మరి వాట్ ఈస్ దిస్ బాంబే? ఎక్కడా లేని బాంబే ఎక్కడ ఉంది అంటే వాట్ డూ మీన్ బై దాట్? ప్రాజెక్షన్. కాబట్టి ఇప్పుడు బాంబే ఎక్కడుందంటారు? హృదయంలో ఉంది. వైశాహి సబ్ కుచ్ వైశాహి రియల్లీ. సో హృదయం నుండే బయటకు వస్తుంది. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ అండి. మిమ్మల్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు. యూఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. ఈ ఎంటైర్ జగత్ మీ నుండే పుడుతుంది. వేదాంతమే చెప్తుంది ఇలాగా. మీరు వేదాంత దగ్గరికి వెళ్తే మీకు అంతా ఆశీర్వచనమే. మీ నుండే సర్వం ఉద్భవిస్తుంది. మీరే సర్వశక్తి సంపన్నులు, మీరే ఈశ్వరుడు. వేదాంత దగ్గరికి కాకుండా మరొకటి దగ్గరికి వెళ్ళాడనుకోండి, పెద్ద బరువును ఎత్తికెత్తి పంపిస్తుంది. ఈ రూఫ్ మార్చాలంటారు. రూఫ్ ఎలా మారుస్తారండి? ఈ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే పోలీ పర్వాలేదు, ఫంక్షన్ సంవట్ బెటర్. ఈ టేబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏదో చేయొచ్చు. ఈ రూఫ్ ఎలా మారుస్తారు, ఫ్లోర్ ఎలా మారుస్తారు? సో ఎనీవే, వేదాంతులైతే ఏమీ నువ్వు మార్చక్కర్లేదు, నువ్వు పూర్ణుడవు. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.